తెలంగాణ రాకముందుకు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోష్ రావు ఉద్యమం చేసేటప్పుడు మా ఇంటికి వచ్చి పైసల కోసం అని గంటలు గంటలు తెలు చూసి నా దగ్గర పైసలు అక్కపోయేటోళ్ళు ఖర్చులకు ఇది నూటికి నూరు శాతం వాళ్లకు ఆస్తి లేదు బ్యాక్గ్రౌండ్ లేదు తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమం మాట వంటి వాళ్ళ దగ్గరకు వచ్చి పైసలు అడగపోయేటోళ్ళు ఖర్చులకు మేమిచ్చే వాళ్ళు కోట్ల రూపాయలు ఉద్యమం నడిపి అని చెప్పి అటువంటి వాళ్ళు 200 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నారు కేసీఆర్ 200 కోట్లు పెట్టి భారతదేశంలో పార్టీ పెట్టాట బీఆర్ఎస్ అట బానిసల రాష్ట్ర సమిత ఇది టీఆర్ఎస్ అంటే తెలంగాణ కాదు తాగుతుల రాష్ట్ర సమితి చేసిండు దాన్ని బానిసల రాష్ట్ర సమితి చేస్తాట నేను అంటున్నా కేసీఆర్ 3వ తారీఖు నాడు మా తెలంగాణ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు నవంబర్ 6వ తారీఖున రిజల్ట్ చూసినాగా ఆ విమానంలో నీ కొడుకు బిడ్డ అల్లుడు మీరందరు తట్టా బుట్టా చదువుకొని దుబాయ్ కన్నా సింగపూర్ కన్నా పారిపోకపోతే 6వ తారీఖు నాడు మునుగోడులో నేను గెలిచిన తర్వాత నన్ను మీరు గెలిపించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందా 15 రోజులు పడిపోతుంది ఇప్పుడు మన కవితక్క జైలుకు పోతుంది కవితక్క చాలా మంచి భక్త మాట్లాడుతుంటే నేను కూడా మంచి అనుకున్నా ఏమనుకున్నా కవితక్కను ఏమనుకున్నా మీరు కాంగ్ అలా ఏమైనా పట్టుకొని మా అమ్మాయి చెప్పింది మా అమ్మాయి ఏం చెప్పిందంటే బిడ్డ మా అమ్మ చెప్పింది మా తల్లి చిన్నప్పుడు బిడ్డని చేతనైతే భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది 10 మందికి సాయం అని చెప్పింది చేయమని చెప్పింది అట్లని చెప్పి నువ్వు ఒక మంచి పనిగా చేస్తందుకు ధైర్యంగా ప్రజల కోసం పోరాటం చేస్తుంటే రోడ్డు మీద పోతుంటే 10 కుక్కలు మురిగినా పట్టించుకోకని చెప్పింది మనం ధర్మం ధర్మం మన వైపు ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో ఇరుక్కుపోయింది ఈ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళకు దమ్ము లేదు కేసీఆర్ దగ్గర మాట్లాడతా వాళ్ళది బానిస బతుకు వాళ్ళు జీతగాములు మనకు జీతగాములు అవసరమా నిన్న కేటీఆర్ ఏమన్నాడు చండూరులా మునుగోడిని దత్తత తీసుకుంటా అన్నాడు అంటేనా దాని అర్థమైంది నువ్వు పెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్ దమ్మి క్యాండిడేట నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడుతూ దిగు దిగు అని చెప్పిట్లాడు విలువ లేరా ఎమ్మెల్యే గర్వం తెలివి లేదు ధైర్యం లేదు దమ్ము లేదు అటువంటి వాళ్ళు పెట్టి ఈయన దత్త తీసుకుంటాడట మనం ఏమన్నా మునుగోడు ప్రజలం అనాథలమా ఏ ఇక్కడ దమ్మున్న రాజగోపాల్ రెడ్డి ఉండు ప్రజల కోసం పదవి త్యాగం చేస్తాడు యుద్ధం చేస్తాడు అవసరమైన ప్రాణ త్యాగం చేసి మునుగోడు గడ్డని ఈరోజు మునుగోడు గడ్డ అంటే మునుగోడు ప్రజలంటే ఇది యుద్ధ భూమి ఇది కర్మ భూమి ఇది వీరభూమి ప్రపంచం మొత్తం మునుగోడు మునుగోడు అనేలా చేసిన ఒక్క వ్యక్తిని రాజీనామా చేస్తే 100,000 మంది డబ్బు సంచులు తీసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓరగొట్టాలని తీసుకుని కౌరవ సైన్యం అటువంటి వరకు మనం భయపడతామా అమ్ముడు పోతామా హుజూరాబాద్ ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రు ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగే పోరులో నీ డబ్బు నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని చెప్పి నిరూపించలే ఈటల రాజేందర్ గెలిపించలే కుప్పాకల గెలిపించలే ఎస్ మునుగోడులో గెలిపిస్తే RRR సినిమా బాబా ఉప ఎన్నిక గెలిచినాం హుజూరాబాద్ గెలిచినాం ఇది గెలిస్తే ఏమైతుంది రఘునందన్ రావు రాజేందర్ రెడ్డి రాజేందర్ రాజగోపాల్ రెడ్డి త్రిపుర మనం టీఆర్ఎస్ ఏం సినిమా చూయాలి RRR సినిమా చూపించాలి చూపిద్దామా లేదా ఈ సోదరుని నేను విమర్శించను నా తమ్ముడు నగేష్ చేసినప్పుడే తప్పుకు నేను బాధపడ్డా నగేష్ లాంటి వ్యక్తి అరే నన్ను వదిలిపోయిందంటే నేను నమ్మలేకపోయినా వదిలిపెట్టిపోయినంటే ఏమైంది ఎంత బెదిరిస్తున్నారు అధికారం పెట్టుకొని డబ్బు పెట్టుకొని పోలీసులను పెట్టుకొని కేసులు పెడతామని చెప్పి పాత కేసు ఎక్కడన్నా ఉంటే మధ్యరాత్రి ఇసుకపోయి దొంగల్లాగా మొన్న ఒక రాత్రి నాకు మర్రిగూడెంలా లోకేష్ అని ఒక సర్పంచ్ పోటీ చేసిన అభ్యర్థి రాత్రి 9 గంటలకు నా దగ్గర కడవట్టుకుండు అది తెలవంగానే హరీష్ రావు ఎక్కడన్నా ఉండి ఉదయం 4 గంటలకు కారు పంపించి మనుషులు పంపించుకొని రెక్క పట్టుకొని తీసుకొని పోయి చాల్ టీఆర్ఎస్ కండవ కప్పుకుంటావా లేదా ఎట్లా కప్పుకుంటావు నువ్వు బీజేపీ కండవాన్ని బెదిరించి కండవ కప్పుతాడు అమ్మా అరే
పైసలు ఇస్తున్న లీడర్ తీసుకుపోతుంది. పైసలు ఇచ్చిన లీడర్ లీడర్లకు ఎట్లా తెలుసా? ఈ అవినీతి సొమ్ము ఉంది కదా, 50,000, 100,000, 5,00,000, ఇంకా కొంచెం మంచి మంచి లీడర్ అయితే 20,00,000, 30,00,000. ఆ అవినీతి సమితోడు కొంటుర్రు, మా ప్రజలందరూ అనుకుంటున్నారు. నేను అంటున్నా, అరే అన్ని లక్షలు పెట్టి వాళ్ళని కొనే బదులు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రోడ్లు కావాలి అది కాను, ఆ పైసలు ఇస్తే నేనే రోడ్లు వేపించుతాను కదా, నీకు గతిపడకపోగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మా లీడర్లను తాగుడు తిండి మీద 1,000 కోట్లు పెట్టి ఒక వ్యక్తిని ఓడగొడుతున్నందుకు 1,000 కోట్ల అవినీతి సొమ్ము. 1,000 కోట్లు, అదే 1,000 కోట్లు ఇస్తే మీ ఇల్లు కట్టేయకపోదునా, మీ బోర్డు బడు కట్టేయకపోదునా, మీకు రోడ్లు లేకపోదునా? అంటే ఆయనకు బానిసలు కావాలి, ఆయనకు మంచి పేరున్న వాళ్ళు, కొంత కేసీఆర్ కు గట్టిగా కొట్లాడేటోడు, ఆత్మగౌరవం ఉన్నోడు, అటుకుంటూ వద్దు జీ హుజూర్ అని చెప్పి ఒంగొంగి దండాలు పెట్టేవాడు కావాలి. బానిసల తెలంగాణలో మనం బతుకుదామా? ఇది తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా? ఈ తెలంగాణ పోరాటం 60 ఏళ్ళు 50,000 మంది ఆత్మ బలిదానం మన ఆత్మగౌరవం కోసం కాదా? మునుగోడు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు కానీ ఆత్మగౌరవం నమ్ముకుంటారా? మీరు నమ్ముకుంటారా? ముసలమ్మా, నేను భావనమత్వంతో మునుగోడు నియోజకవర్గంలో నాకు అధికారం లేకపోయినా ఎన్ని కుటుంబాలని ఆదుకున్న సంగతి తెలియదా? ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన తెలియదా? భర్త చనిపోయిందంటే, పిల్లకు బాగలేదంటే, నిన్న రాత్రి చెప్తా నీకు, ఒక ఇంటికి నా చెయ్యి పట్టుకొని తీసుకొని పోయింది ఒక అమ్మ, తీసుకుపోయి ఎస్సీ కాలనీలో తను గుంజుకుపోయింది, కాలనీ లోపలికి తంగడి పిల్ల కాదు, తీసుకుపోతే మొన్న మొన్న జరిగింది, లోపలి పోయిన తర్వాత కాళ్ళ మీద పడి ఏడుస్తుంది, మంచం మీద 18 ఏళ్ల కొడుకు, బిడ్డ నా కొడుకును బతికిస్తారు, 4 రోజుల 3 లక్షలు అప్పులు చేసిన బతుకలేదు అంటున్నారు, 3 సార్లు ఆపరేషన్ అంటున్నారు, నాకు ఒక్క పోతలేదు లోపలికి, నా ఒక్క కొడుకు ఒక బిడ్డ చేతికొచ్చిన కొడుకు బతికిస్తారని ఏడుస్తుంది. నేను కూడా ఏడ్చిన, ఒక తల్లి కొడుకు కోసం తన పిల్లల కోసం ఎంత బాధపడుతుందో మీకు తెలియదా? మహిళలారా, ప్రాణ త్యాగం చేసి ఏడ్చిన ఆమె ఏడుస్తుంటే మొత్తం బొక్క అయిపోయింది మనిషి, రేపో మాపో అన్నట్టుండు. ఆమెకు చెప్పిన దేవునికి దండం పెట్టుకుని తల్లి నేను ఎట్లా చేసి బతికిస్తాని, అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఏమంటే అంబులెన్స్ తెప్పించి అపోలో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కోర్ జాయిన్ చేయించి డాక్టర్తో మాట్లాడి 4 రోజులు పెట్టి 3 సార్లు సర్జరీ చేసి బతికించిన 7 లక్షలు ఖర్చు అయింది. 7 లక్షలు మొన్న నేను పోతే కొడుకు మంచి తిని తిరుగుతుంటే ఆ అమ్మ వచ్చి నాకు దండేసింది, దేవుళ్ళ వచ్చిందో తండ్రి నా కొడుకును బతికిస్తుంది. నేనన్నా నేను కాదమ్మా దేవుణ్ణి, ఈ ప్రభుత్వం నీలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, లక్షల మంది పేదవాళ్ళు పిల్లల్ని భర్తల్ని తమ్ముల్ని కాపాడుకుంటలేరు, ఈ ప్రభుత్వ దవాఖాన పోతే ఏం లేవు కేసీఆర్ కి తప్పితే, అదే కార్పొరేట్ హాస్పిటల్ పోతే మీ పేద ప్రజల రక్తం దాగుతుర్రు, తాగుతలేరా? 10 లక్షలు 20 లక్షలు మరి ప్రభుత్వం ఎక్కడ పోయింది? మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం తెలంగాణ వస్తే ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ దాఖలు చేయాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద లేదా అని అడుగుతున్నా. లక్షల మంది పేదలు, తల్లులు, రోగాలు వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు, వారందరిని బతికిచ్చేది ఎట్లా అని అడుగుతున్నా, ఈ ప్రభుత్వం లేదా అని అడుగుతున్నా. సోదరి మండారా, నేను ఎక్కువసేపు ప్రసంగం చేయా, ఓ బాబు లింగారెడ్డి అయిపోయింది అప్పని, ఒకడే మాట చెప్తున్నా, ఇది రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదు, లెంగలపల్లి గ్రామస్తులందరూ కూడా ఇది రాజగోపాల్ రెడ్డి కోసం ఎమ్మెల్యే పదవి కోసం రాలేదు. ఒక వ్యక్తి 18.5 నెలల ముందు రాజీనామా చేసినట్టు ఏదో బలమైన కారణం ఉంది, దీని వెనుక ఒక చరిత్ర ఉంది, దీని వెనుక కథ ఉంది, ఒక నిరంకుశ పాలన నియంత పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు వచ్చిన ఎన్నిక కాబట్టి మీ అందరు కూడా చేతులు జోడిస్తున్నారు.